విశాఖ జిల్లా అరకువాలీ సరబగూడ హౌసింగ్ కాలనీలో కరోనా పాజిటివ్ లక్షణాలున్న ముగ్గురు వ్యక్తులు హోమ్ క్వారంటైన్కు పరిమితం కాకుండా తరచూ బయట తిరుగుతుండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పాజిటివ్ కేసులు వచ్చాయి. వాళ్ళనేటంటే వాళ్ళు ఏదో పర్మిషన్ అనేసి చెప్పుకుంటూ వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండిపోతున్నారు. పాజిటివ్ అయితే ముగ్గురికి పాజిటివ్ వస్తుంది. వాళ్ళని అధికారులు వెంటనే స్పందించి వాళ్ళని తక్షణమే క్వారంటైన్కి కానీ సంబంధిత హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం సార్. అలాగే ప్రజలంతా కూడా ఇక్కడ భయాందోళనతో ఉన్నారు. జనాలంతా, చిన్నపిల్లలు ఇవన్నీ వాళ్ళు కూడా కుళాయిలు గట్రా పట్టుకోవడానికి బయటకు వచ్చే అవకాశాలు వాళ్ళు కూడా బయటకు అయితే వచ్చేస్తున్నారు. దయచేసి తక్షణం అధికారులు స్పందించి ఇక్కడ పాజిటివ్ ఎవరికైతే వచ్చిందో దయచేసి అధికారులు స్పందించి వెంటనే వాళ్ళని పాడేరు కానీ తక్షణం హాస్పిటల్కి క్వారంటైన్ కానీ తీసుకెళ్ళినట్లయితే బాగుంటుందని ప్రజల యొక్క అభిప్రాయం సార్. దయచేసి అధికారులు వెంటనే స్పందించాలని మా యొక్క మనవి. నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్, మాది సరబగూడ గ్రామం. మరి అందరికీ తెలిసిన విషయము, కరోనా మరి ఏ రకంగా మరి విజృంభిస్తుందో అది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ లేదంటే దేశం అంతా ప్రపంచం అంతా కూడాను ఏ రకంగా విజృంభిస్తుందో మనకు తెలిసిందే. అయితే మరి ముఖ్యంగా మన గ్రామాల్లో ఈ మధ్యనే మరి కరోనా అనేది కేసులు పెరగడం జరుగుతుంది. మనకి పట్టణాలతో లేదంటే సిటీలతో కంపేర్ చేస్తే గ్రామాల్లో దీని గురించి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడాను ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలామందికి కరోనా వచ్చి మరి అసిమ్టమేటిక్ ఉంటున్నారు. అసిమ్టమేటిక్ అంటే వాళ్ళల్లో ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడాను మరి హోమ్ ఐసోలేషన్లో ఉంచడానికి మరి గవర్నమెంట్ ఒప్పుకుంటుంది. గవర్నమెంట్ తప్పకుండా మరి యొక్క చర్యని వెనక్కి తీసుకోవాలి. ఎందుకు అంటే గ్రామాల్లో మరి విలేజెస్కి చాలామందికి అవేర్నెస్ ఉండదు, చాలా తక్కువ అవేర్నెస్ ఉంటుంది. చాలా కొంతమంది మాత్రమే మరి ఇళ్ళకి పరిమితమయ్యి జాగ్రత్తలు తీసుకుంటారు. మరి ఎవరికైతే వీటి గురించి తెలీదో వాళ్ళు మరి గ్రామాల్లో తిరగడం గట్రా, ఒకే దగ్గర గ్యాదర్ అవడం గట్రా జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరైతే అసిమ్టమాటిక్, ఎవరైతే హౌసెస్లో ఐసోలేషన్లో ఉంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే తెలియదు కదా వీళ్ళకి అనే రీతిగా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడాను మరి ఊరిలో తిరుగుతూ ఉంటారు. అయితే పేషెంట్ కానీ